క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభవందనలు తెలియజేస్తున్నాను. దేవుడు తన బిడ్డల్ని విస్తరింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అనగా నీవు ఏ స్థలంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, నువ్వు నిజంగా క్రీస్తు ప్రభువునకు చెందినవానివైతే, చెందిన వ్యక్తివైతే, దేవుడు ఖచ్చితంగా నిన్ను విస్తరింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన నిన్ను విస్తరింప చేయాలి అంటే ప్రభు చెప్పినట్లుగా నీ జీవితం ఉండాలి, ప్రభు కోరుకున్నట్లుగా ఉండాలి. 5 రొట్లు 2 చేపల యొక్క సంఘటనలో మనం ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. అది అరణ్య ప్రదేశం, వచ్చిన జనాభా అధిక సంఖ్యాకులు, పురుషులు 5000 మంది, స్త్రీలు పిల్లలు కాక, అనగా వారు లెక్క పెడితే దాదాపు 20,000 మంది కన్నా పైనుండి ఉండాలి. ఆ దినాల్లో స్త్రీలని పిల్లల్ని లెక్కించేవాళ్ళకు పురుషులు 5000 మంది. శిష్యులు అన్నారు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇది అరణ్య ప్రదేశం, పొద్దుగుంకుతుంది, వీళ్ళకి ఆహారం పంపించే, ఆహారం తెచ్చుకుంటారు. ప్రభు అన్నాడు, వారు వెళ్ళరు, వారికి ఆహారం మీరే పెట్టండి అని. ఎలా పెట్టగలం, ఇది అరణ్యం. వెంటనే ఫిలిప్పు లెక్కల్లో మునిగిపోయాడు, ఇంత సమూహానికి మనం ఎక్కడ పెట్టగలం, మనం కొనడానికి ఇక్కడ కొట్లు ఎక్కడ ఉన్నాయి. ఆ లెక్కల్లో మునిగిపోయాడు అంద్రేయ. ఒక చిన్న పిల్లవాడిని గుర్తించి, ప్రభా ఇక్కడున్న ఒక చిన్నవాణి యొద్ద 5 రొట్లు 2 చేపలు ఉన్నాయని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రభు ఆ చిన్నవాడి చేతుల్లో ఉన్న 5 రొట్లు 2 చేపలను దాదాపు అక్కడున్న 20,000 మందికి పంచాలి. ఎలా? ఇక్కడే ప్రభు చేసిన అద్భుతం. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ దగ్గర ఉన్నది నువ్వు నిశ్చయముగా, హృదయపూర్వకంగా, సంతోషంగా, త్యాగపూరితంగా దేవుని చేతుల్లో పెట్టగలిగితే దేవుడు వాటిల్ని ఏ రీతిగా 5 రొట్లు 2 చేపలను ఆయన విస్తరింపచేసానో నీ జీవితంలో కూడా ఆయన విస్తరింపచేయడానికి, నువ్వేదైతే దేవునికి ఇచ్చావో దానిని విస్తరింపచేయడానికి దేవుడు ఇంకను ఆయన సింహాసనాసీనుడు. మత్తయి సువార్త 14:19 ప్రకారం ఆయన ఎలా విస్తరింపచేస్తాడు, పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని, గమనించండి, మొట్టమొదట పట్టుకొని, హిటుక్ పట్టుకున్నాడు, ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి, ఆయన ఆశీర్వదించి, హీ బ్లెస్డ్, ఆ రొట్టెలు విరిచి, హీ బ్రోక్, శిష్యులకు ఇచ్చాడు, శిష్యులు శిష్యులకిచ్చాను, హీ గేవ్. 4 విషయాలు, రొట్టెలను పట్టుకున్నాడు, రొట్టెల్ని ఆశీర్వదించాడు, రొట్టెలను విరిచాడు, శిష్యులకిచ్చాడు, హీ టుక్, హీ బ్లెస్డ్, హీ బ్రోక్ అండ్ హీ గేవ్. ఇది ప్రభు చెప్పాడు. ఇదినేనా, దేవునికి నువ్వేదిచ్చినా ఆయన తన చేతుల్లో తీసుకుంటాడు, దేవుని చేతుల్లో పెట్టింది ఆస్వాదిస్తాడు, దాన్ని విరుస్తాడు, దీవెనగా మారుస్తాడు. ఇదండి దేవుడు చేసే 4 విషయాలు. దేవుడు పట్టుకుంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు విరుస్తాడు, శిష్యులకు ఇస్తాడు వడ్డించమని. ఇది ఆశీర్వాదం. 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజంగా దేవునికి ఇస్తారా మీరు? నిజంగా నువ్వు విస్తరింపబడాలని ఇష్టపడితే, నువ్వున్న స్థలంలో, నువ్వు చేస్తున్న ప్రయత్నంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, ఎక్కడున్నా కానీ నేను విస్తరించాలి అని నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుని చేతుల్లో పెట్టండి. నిన్ను నువ్వు దేవుని చేతుల్లోకి వచ్చాయి, ఆయన చేతుల్లో ఒదిగిపో, ఆయన నిన్ను మల్టిప్లై చేస్తాడు, విస్తరింపబడినట్లుగా ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇప్పుడు దేవుని చేతుల్లోకి 5 రొట్టెలు 2 చేపలు వచ్చినాయి, ప్రభు వాటిని పట్టుకున్నాడు, నిన్ను పట్టుకుంటాడు, ప్రభు ఆ రొట్టెల్ని చేపలను ఆస్వాదించాడు, ప్రభు నిన్ను ఆస్వాదిస్తాడు, 3 విరిచి నిన్ను విరుస్తాడు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబుని విరిచినప్పుడు యాకోబు ఇశ్రాయేలు అయినట్టు నిన్ను విరుస్తాడు ఆయన. అనేక మందికి దీవెనగా ఉండునట్లు శిష్యులకి ఇచ్చాడు వడ్డించమని, నీ జీవితం దీవెనగా మారుస్తాడు. ఇక్కడ ఆ రొట్టెల్ని చేపలను పట్టుకున్నాడు, విరిచి ఆయన ఆశీర్వదించాడు వాటిల్ని. ఇక్కడ ఎలా? 2 పద్ధతులు, కూడిక పద్ధతి, హెచ్చవేత పద్ధతి. దేవుడు మనల్ని కూడిక పద్ధతిలో కాదు దీవిస్తాడు, యాడింగ్, మల్టిప్లై చేస్తాడు దేవుడు. మీరు ఈ లెక్క చేయండి, కూడిక పద్ధతిలో ఒక రొట్టెను విరిచినప్పుడు 2 ముక్కలు అవుతుంది,
మళ్ళీ ఆ రెండింటిని విరిచినప్పుడు నాలుగు ముక్కలు అవుతుంది, నాలుగు నాలుగు ఎనిమిది అవుతుంది. మళ్ళీ వాటిని విరిచినప్పుడు ఎనిమిది ఎనిమిది పదహారు అవుతుంది. ఆ పదహారుని మళ్ళీ విరిచినప్పుడు పదహారు పదహారు ముప్పై రెండు అవుతుంది. ఆ ముప్పై రెండుని విరిచినప్పుడు మళ్ళీ ముప్పై రెండు ముప్పై రెండు అరవై నాలుగు అవుతుంది. మళ్ళీ ఆ అరవై నాలుగుని విరిచినప్పుడు మళ్ళీ ఇంకొక అరవై నాలుగు అరవై నాలుగు అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది. మళ్ళీ ఆ నూట ఇరవై ఎనిమిదిని ముక్కలను విరిచినప్పుడు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిది రెండు వందల యాభై ఆరు అవుతుంది. దేవుడు ఎలా కాదు, మనల్ని ఆశీర్వదించాడు. మల్టిప్లై, రెండు ఇంటూ రెండు నాలుగు, నాలుగు ఇంటూ నాలుగు పదహారు, పదహారు ఇంటూ పదహారు రెండు వందల యాభై ఆరు. కూడిక పద్ధతిలో రెండు రెండు వందల యాభై ఆరు అవటానికి ఏడు మెట్లు కావాలి. కానీ హెచ్చవేత పద్ధతిలో రెండు రెండు వందల యాభై ఆరు అవటానికి మూడు మెట్లు చాలు. ఇప్పుడు అర్థమైందా? దేవుడు మనలను విస్తరింపచేయును. నిజంగా నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రభా నన్ను విస్తరింపచేయి, అనేకులకు దీవెనకరంగా ఉండునట్లు అన్ను ఆశపడితే దేవుని చేతుల్లో ఒదిగిపోండి. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబును విరిచినట్టు దేవుడు మిమ్మల్ని విరవనివ్వండి, తన మహిమ కొరకు వాడుకునివ్వండి. ఐదు రొట్లు రెండు చేపలు ఆ చిన్నోడు దగ్గరుంటే ఇంత ఆశీర్వాదం వచ్చేది కాదు. దేవుని చేతుల్లోకి ఇచ్చిన తర్వాత దేవుడు వాటిని విస్తరింపచేశాడు కాబట్టి ఇంత ఆశీర్వాదం. మీ జీవితం కూడా ఇటువంటి ఆశీర్వాదముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మమ్మల్ని విస్తరింపచేయాలని మీరు ఇష్టపడుతున్నారు. వాక్యం విన్న మీ బిడ్డలు ప్రతి ఒక్కళ్ళను ప్రభువా మీ కొరకు అనేకులకు దీవెనగా విస్తరింపచేయండి. ఈ దినదీవెనలో నింపండి. మీ నామానికి మహిమ తెచ్చుకున్నాము యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.